హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలాసార్లు మీకు బజ్జీలు చూపించినాను. ఈరోజు మట్టి పాత్రలో బజ్జీలు చేయబోతున్నాం. సో దీనిలో మనం ఇలా ఇది మా నానమ్మ చేసేది, కాకపోతే అప్పుడు ఆ పాత్ర ఎలా ఉండేదంటే ఇట్లా ఉండేదన్నమాట, ఇలా ఉండేది, ఈ షేప్లో ఉండేది. సో దీనిలో నానమ్మ బజ్జీలు చేసేది, నాకు అది జ్ఞాపకం వచ్చింది. సరే, నేను ఇప్పుడు ఈ ఇట్లా తీసుకొని గ్లాస్లో తీసుకొని, సో మనకు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు బజ్జీలు ఈజీగా ముంచుకునేందుకు బాగా ఉంటాయని చెప్పి ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఈ మట్టి పాత్రలో మీకు మట్టి పాత్ర గురించి ఆల్రెడీ తెలిసిందే, చాలా హెల్త్ వైజ్ చాలా మంచిది మనం మట్టి పాత్రలు యూజ్ చేయడం వల్ల. సో అందువల్ల నేను ఇప్పుడు చాలా మట్టి పాత్రలు ముందే కొనున్నాను, యూజ్ చేయడం తక్కువ. సో నేను పెరుగు కూడా ఏంటంటే ఆ మట్టి తుత్తల్లోనే పెరుగు యూజ్ చేస్తున్నాను. ఇట్లా పాట్ లాగా కాకుండా జస్ట్ ఒక చూసారా ఇలాంటి వాటిలో నేను పెరుగు యూజ్ చేస్తున్నాను. సో మొత్తానికి మట్టి పాత్రల వల్ల చాలా హెల్త్ వైజ్ చాలా మంచిదని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం బజ్జీలు చేయబోతున్నాం. బజ్జీల ప్రొసీజర్ ఆల్రెడీ మీకు తెలిసిందే, అయినా కూడా ఒక్కసారి చెప్తాను. మనం శనగపిండి తీసుకున్నాను, తర్వాత వామ్ వేసాను, కొద్దిగా రైస్ ఫ్లోర్ బియ్యం పిండి వేసాను, తర్వాత ఉప్పు కొద్దిగా ఒక పించ్ సోడా ఉప్పు వేసాను. మనం కావాలంటే దీనిలో కూడా స్టఫ్ చేసుకోవచ్చు. నేనైతే స్టఫ్ చేయకుండా చేస్తున్నాను ఈరోజు, జస్ట్ మనం ఘాటు పెట్టుకున్నాను. దీనిలో ఘాటు పెట్టుకున్నందువల్ల ఏంటంటే లోపల కొంచెం బాగా ఉడుకుతుంది, తర్వాత జస్ట్ మనం డిప్ చేసుకునే దానికి చూసారా ఎంత ఈజీగా ఉందో. ఏం ప్రణవ్? సో మట్టి పాత్రలో బజ్జీలు అనమాట ఈరోజు స్పెషల్. మా ప్రణవ్ ఇప్పుడే నిద్ర లేచి వచ్చాడు అనమాట, నిద్ర లేస్తే వేడి వేడి బజ్జీలు. దాని తగ్గట్టు క్లైమేట్ బాగుంటే బజ్జీలు బాగా తినాలనిపిస్తుంది, కానీ ఈరోజు క్లైమేట్ అయితే ఎండ కాస్తుంది. తర్వాత నార్మల్గా మనం ఎక్కువ మిరపకాయ గింజలంతా తీసేస్తుంటాం కదా, ఈవెన్ క్యాప్సికంలో కావచ్చు, ఈ మిరపకాయలు కావచ్చు, నార్మల్ మిరపకాయలు కావచ్చు, కానీ గింజలే మనకు హెల్త్ వైజ్ చాలా చాలా మంచిది. కరెంటు వేసింది అనమాట, మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది గింజలు తినడం వల్ల. చాలామంది పడేస్తూ ఉంటాను తీసి, నేను కూడా నాకు తెలియక క్యాప్సికంలో మొత్తం వేరు చేసేదాన్ని. గింజలన్నీ తీసేసి జస్ట్ పైన ఇది మాత్రం స్కిన్ మాత్రం యూజ్ చేసేదాన్ని. సో ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నేనైతే దాన్ని ఏం పడేయట్లేదు, తీసుకుంటున్నాను. ఈరోజు మనం మిరపకాయ బజ్జీలతో పాటు క్యాలీఫ్లవర్ కూడా ట్రై చేస్తాను ఈరోజు. ఏంటో ఈరోజు ఒక్కటే కరెంటు పోతా ఉంది, మొత్తం నా వీడియోస్ అంతా డిస్టర్బ్ అనమాట. ఈరోజు కంప్యూటర్ ఆన్ చేయడం, కరెంటు పోవడం, మళ్ళీ క్లోజ్ చేయడం, మళ్ళీ 5 మినిట్స్ వస్తుంది, మళ్ళీ ఆన్ చేయడం, ఇదేలాగా పొద్దున్న నుంచి కొంచెం. సో మనం ఈ మిరపకాయ బజ్జీలు అయిన తర్వాత క్యాలీఫ్లవర్ బజ్జీలు చేద్దాం, తర్వాత ఇవి కాలిన తర్వాత మీ దగ్గరికి వస్తాం. సో మనం ఎప్పుడు క్యాలీఫ్లవర్ కొన్నా చిన్న గ్రీన్ పురుగులు ఉంటాయి, చాలా రేర్గా ఉండకుండా ఉంటాయి, కానీ ఎప్పుడూ ఉంటాయి. అందువల్ల మనం కొంచెం వాటర్ బాయిల్ చేసి దాంట్లో వేసుకుని తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేసుకోవడం బెటర్ ఎప్పుడు కూడా. సో ఇప్పుడు నేను అలా క్లీన్ చేసి కొద్దిగా తీసి పెట్టున్నాను, వాటితో ఇప్పుడు బజ్జీలు చేయబోతున్నాను అనమాట. సో ఈ క్యాలీఫ్లవర్ బజ్జీలు కూడా చాలా బాగుంటాయి. నేనైతే డైరెక్ట్గా పచ్చి వేస్తాను, నాకు కొంచెం అట్లా హాఫ్ బాయిల్గా ఉంటే ఇష్టం, అందువల్ల పచ్చి వేస్తాను. మీరు కావాలంటే కొంచెం స్టీమ్ చేసుకుంటే కొంచెం బాగా ఉడుకుతుంది. సో ఈరోజైతే కొంచెం రైస్ ఫ్లోర్ ఎక్కువైందేమో, అంత మరీ సాఫ్ట్గా అయితే రాలేదు, మీడియంగా వచ్చాయి, కానీ తింటూ ఉంటే బాగానే ఉన్నాయి. తర్వాత ఈ వీటికి మనం సాస్తో తినచ్చు. ఇప్పుడు మరి వచ్చే మిరపకాయలు, ఈ బజ్జి మిరపకాయలు అయితే అస్సలు కారం ఉండట్లేదు. నేను దీనిలో కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసాను, ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. తింటూ ఉంటే లోపల గ్యాప్ ఉంది కదా, ఆవిరి కొడుతుంది అనమాట నోట్లో, అంత కాలిపోతూ ఉన్నాయి. ఇదైతే వేడిగా ఉన్నప్పుడే తినాలి, చల్లారితే అస్సలు బాగుండు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.